నేను ఉన్నది కూడా మీకు నా జీవిత కాలం ఈరోజు మాటిస్తున్న రణస్థలంలో మాటిస్తున్నాను మీకు ఈరోజు మూడో తీర్మానంగా తీసుకోండి నా కడశ్వాస వరకు చివరి శ్వాస వరకు నేను రాజకీయాలని వదలను మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుడికైనా ఏ రాజకీయ నాయకుడిని అడుగుతారు ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటీషియన్ అంటాడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారు ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు చెప్పండి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు ఉండాలి ఒకటి వాళ్ళ పార్టీ అతన్ని బాగా చూసుకోవాలి అతని ఇంట్లో డబ్బులు కానీ అతని తిండి కానీ అతని బట్ట ఖర్చులు కానీ అతని పిల్లల ఖర్చులతో సహా వాళ్ళు చూసుకోవాలి లేదా అతనికి పిత్ర ఒక ఏముంటుందని వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మీరు ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేరు అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ చిదంబరం లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు డబ్బులు సంపాదించి రాజకీయం చేస్తారు పక్కన అలాగే నేను కూడా ఒకటే నిర్ణయించుకున్నాను నేను సినిమాలు చేయాలి నాకు వేరే దారి లేదు నేను ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి కాంట్రాక్టులు చేయలేను కాంట్రాక్టులు చేస్తే రాజకీయ నాయకులకు ఓకే కానీ సినిమాలు యాక్ట్ చేస్తే రాజకీయ నాయకులు కాదంటే ఎట్లా అలాగే ఎలా కుదరొద్దు